సంబంధించి ఈ పుట్టుకకి నాశనానికి సంబంధించి ఒక పరమాత్మ ఉన్నాడా అని పరిశోధన చేసి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని నిజ స్వరూపాన్ని అటువంటి జ్ఞానాన్ని అందించిన ఏకైక గురువు ఎవరు అంటే ఆదిశంకరాచార్యులు వారు. అందువల్ల అటువంటి ఆదిశంకరాచార్యుల వారి యొక్క సంప్రదాయాన్ని ఎవరైతే నమ్మకంతో ఆరాధిస్తారో అటువంటి సంప్రదాయ పీఠాలు ఎవరైతే సందర్శిస్తారో అటువంటి పీఠాధిపతులు ఎవరైతే ధార్మికమైన విషయాలు ఆధ్యాత్మికమైన విషయాలు పరమాత్ముడి యొక్క నిజస్వరూపం యొక్క బోధనలు అందించే గురువుని సంపాదిస్తే ఈ జన్మలో భోగము మరణించిన తర్వాత ముక్తి ఈ రెండు కలిగించే ఏకైక స్థానాలు ఏవి అంటే జగద్గురు ఆదిశంకరాచార్య వారి సంప్రదాయంలో కూర్చున్న పీఠాలు మాత్రమే. ఆదిశంకరాచార్య వారు ఆరాధన ఏదైతే తెలియజేశారో ఆదిశంకరాచార్య వారు ఏ జ్ఞానాన్ని మనకి అందించారో వాటిని నిరంతరము విశాఖాచి శారదాపీఠం ఎంతోమంది భక్తులకి శాస్త్రమార్గంలో ఋషికేశ్లో ఉంటుండగా అక్కడ ఇక్కడ కూడా కేవలం ధార్మిక మత విషయమైన ధర్మ పోరాటమే కాకుండా తాత్వికమైన సమస్త ప్రాణికి ఉన్న పరమాత్మ యొక్క తత్వాన్ని కూడా బోధించే పీఠంగా విశాఖాచి శారదాపీఠం యావత్ భారతదేశంలో విరాజిల్లుతుంది.